రెస్టారెంట్కి విచ్చేసి మీ అందరూ ఈ యాజమాన్యానికి ఆశీస్సులు అందించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ శుభ సందర్భంలో మనకి తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలు కూడా బాగా రాణించిన హనీ రోజ్ గారు ఇక్కడ ఇనాగ్రేషన్ రావటం మీ అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. మా యాజమాన్యానికి కూడా మంచి సంతోషంగా ఉంది. వారి చేతుల మీద ఎక్కడ ఇనాగ్రేషన్ చేసినా దినదినాభివృద్ధి చెందుతాయి ఆర్గనైజేషన్స్. హనీ రోజ్ ఇవాళ ఇనాగ్రేషన్ చేయడంతో ఈ BS4 పద్మరాగ డైనింగ్ హాల్ మంచి దినదినాభివృద్ధి చెందుద్ది. ఇక్కడ మా తమ్ముడు చెప్పినట్టుగా పద్మరాగ రెస్టారెంట్ అండ్ BS4 పబ్ ఓపెనింగ్ కోసం ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. ఇది నా మొదటి అసోసియేషన్ దిస్ హ్యూజ్ బ్రాండ్. పద్మరాగ గురించి నేను చాలా విన్నాను. దే ఆర్ వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ నేమ్స్ ఇన్ దిస్ ఫుడ్ ఇండస్ట్రీ అండ్ ఫుడ్ కూడా చాలా మందిగా ఉంది, స్పంజిగా ఉంది. సారీ, యా, వి వాంట్ స్పైసీ, దట్స్ వై. And the ambience, we can see the ambience, the service and food are all top notch. And they have two beautiful restaurants here. One is for pure vegetarian, right? Vegetarians, and one is for meat eaters like me. And actually, I'm a huge fan of Hyderabad dishes. I have tried a few dishes from here, like Haleem. When I was shooting for Veer Kumbharedi, I have tried Haleem and mandi, but in Kerala it is mandi, so that's why I got confused. Anyway, those are all very yummy and I wish them all the very best. I think they have started in 2023, right sir? And they opened it for the cause of supporting women empowerment and it's something really great. I wish them all the very best and all the success in their future ventures. And thank you so much for having me here. ఈ ఓపెనింగ్ కు నన్ను పిలిచిన ఆర్డర్స్ టీమ్ పద్మరాగాకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. 3 క్విక్ క్వశ్చన్.